నువ్వురా మళ్ళీ సన్ సన్ గేడ చెప్తావు కానీ నువ్వురా అంటే రాపేద్దమ్మా అంటే నేనేమంటానంటే ఈ 15 రోజులు వదిలిపెట్టేయమ్మా అంత ముందు ఎలా వచ్చేటివి చెప్పు వారం రోజులు కిందటైతే అంత ఉండదే మాకు ఈ 15 రోజుల్లో అయితే పైనంత కరెంట్ పోల్ పడిపోయి డీపీలకు పోయి కాలిపోయి సమస్య నేను అది అప్పుడే వీడియో పెట్టి చెప్పాను కొద్దిగా ఉంటది మా సమస్య ఉంటుందని 14 ఇచ్చిన సాదే ముందుగా ఇప్పుడు నిన్న అది నిన్న ఇచ్చినాం కదమ్మా నిన్న శనివారం వచ్చింది 14 ఇచ్చినాం సార్ శనివారం 14 వచ్చింది అయ్యో సార్ ఈ లైన్ సార్ సోమవారం వచ్చింటే మళ్ళ శనివారం దీని గంటే ముందు మళ్ళ ఎప్పుడు వచ్చింది చెప్పు దీని మళ్ళ 9వ తేదీ చెప్పు ఈ డోర్ నంబర్ లేనా మా మీ డోర్ నంబర్ ఎంతమ్మా నేనే పరిగెత్తుతానా నిలబడి సార్ రెండు సార్ మళ్ళీ 9 ఇచ్చినాము 2 ఇచ్చాము ఈడ 7 రోజులు అయింది సార్ దాని ముందు చూపించు వీక్లీ వస్తా అన్నట్టు సార్ ఇది ఒకటి లేదు సార్ మామూలుగా అయితే 3 డేస్ రావు సార్ 4వ రోజు ఏ లైన్లకు అట్లా ఉంది సమస్య ఇది పుట్టుకింది పల్లె నుంచి ఇక్కడ వరకు అంతే సార్ ప్రెజర్ మెయింటైన్ కావటం లేదనే ఇంకో ట్యాంక్ కావాలని సినా ఒకసారి ఎస్సీ పబ్లిక్ హెల్త్ ఒకసారి కలుపు 7 డేస్కే ఇస్తున్నట్టు ఇక్కడ రాసినారులేమ్మా కానీ ఇప్పుడైతే ఈ 10 రోజులు అయితే ఈ సమస్య ఉంది దాన్ని తగ్గించి ఏర్పాటు చేస్తానంలేమ్మా ఉప్పు నీళ్ళు అనేది మనకు అది కాదు కానీ అంటే దీనికోసం కొత్తగా ఇంకో ట్యాంకే కట్టిస్తానమ్మా మారుతినగర్లో ఇంకో ట్యాంకే కట్టిస్తాను బోర్ ఉందా దాన్ని యాక్టివేట్ చేసి ఇప్పియల్లా టైమింగ్ ఉన్న మార్పు ఇచ్చేస్తానే చెప్పాను ఉప్పు నీళ్ళు అది ఒక వారం 10 రోజుల్లో రెడీ అవుతుంది అనిల్ రానప్పుడు ఇవి కూడా కడుక్కోదానికి దీనిలోకి ఇస్తాను కానీ అది కాదు ఎందుకు తీసేసినారు చెప్పమ్మా ఎందుకు చెప్పు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసేసినా సార్ ఇంత మీకు కరోనాలైనా సరిగ్గా రాసుకోలేదు సార్ కరోనాలో అవును తర్వాత మేము రెక్టిఫై చేయడానికి అవకాశం ఇచ్చినాం కదా ఇచ్చినాం సార్ చేసినారా సరి చేసినారా చేయలేదా వాలంటీర్ ఎవరమ్మా కరెంట్ బిల్లు తక్కువ ఎక్కువ వచ్చిందని తీసేసారు సరే తర్వాత తక్కువ వస్తుందా తక్కువ వస్తా హరి ఎక్కవలది కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కార్డు తీసేసినారు నిజంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది తప్పు రికార్డ్ అయిందా పవర్ బిల్ అయితే బిల్లులు అట్టే చూపించాను అందులో హౌస్ ఎక్కువ ఉన్నదని దానికి రేషన్ కార్డ్ అలా కాదు తర్వాత మన ఇదే ఇదేనమ్మా మన ఇంట్లో మొత్తం ఇదంతా ఇదంతా అదే నీ కార్డు తీసుకోమ్మా పాత బియ్యం కార్డు తీసుకో విఆర్ఓ ఇక్కడ నువ్వు మళ్ళీ మన అడగనపన్నావు కదా మొత్తం రాజనగర్ మెయినా తెలుసా ఎక్కడ సమస్య కొడుకు మరి అది ఎందుకు చెప్పకుండా పోయింది ఏ దాంట్లో చేస్తుంది ఇద్దరు పెళ్ళైందా కొడుక్కి అబ్బాయి కూడా దీంట్లోనే ఉన్నాడా అక్క ఎట్రా ఇంట్లో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగుడు ఉన్నాడా పెళ్ళి అయిపోయింది ఆ పిల్లోనికి రెండో పిల్లోనికి కాలేదు పెద్దమ్మ దాంట్లోనే ఉన్నాడు కార్డు మళ్ళీ ఎట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెట్టుకుంటే ఎట్లా ఇచ్చారు ఇయ్యరు కదా నువ్వు చెప్పాలి కదా
అంత ఇప్పుడు కుప్పేసుకొని చెప్పినప్పుడు అది చెప్పరా కుప్పేసుకొని సార్ అది బాత్రూమ్ దీంట్లో పెట్టేసిన సార్ వాసన ఒక్క నిమిషం ఎక్కడ అది అది వాపక్కల ఇంట్లో వాళ్ళు పెట్టినారు ఏంటంట వాళ్ళ దాంట్లో పెట్టేసినారు ఉన్నామా ఎస్సీ గారు హలో అన్నా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏది మర్చిపోయినా వాటర్ సప్లై వాళ్ళది ఎప్పుడు మొదలు పెడతారంట అన్న ఆర్డర్ ఇచ్చినాడా మీకు చూపినాడా ఏంటండి వస్తా మరి ఈతండి ఏ కంబర్ ఉంది ఏం చేసినారు బ్లాక్ లిస్ట్ చేసినారా ఇంకా చేయలేదు సార్ అతనైతే కొంత కొంత చిన్న చిన్న హౌస్ సర్వీస్ కనెక్షన్స్ ఇస్తున్నాడు సార్ ఏమా కొడుకు సాఫ్ట్వేరా నా ప్రశ్న ఒక కొడుకు పెళ్ళి అయిపోయింది ఇంకో కొడుకు కూడా సాఫ్ట్వేరా ఇద్దరు సాఫ్ట్వేరే కదా అంటే గవర్నమెంట్ ఎంప్లాయే కదా బ్యాంక్ ఎంప్లాయ్ అదే ప్రైవేట్ బ్యాంక్లో ఎంప్లాయ్ ఉద్యోగస్తుడే కదమ్మా అతనికి పెళ్ళి అయింది అనుకో అలా కాదమ్మా గవర్నమెంట్లో ఉన్నాక వాళ్ళిద్దరు కానీ పెళ్ళి అయిపోయినా రెండో అతన్ని అప్పుడు నీ దాంట్లో పెట్టి చేస్తారు అర్థమవుతుందా అతనికి పెళ్ళి అయిపోయినాక అప్పుడు మీ ఇద్దరికే కలిసి చేస్తారు అయినా కొడుకులు బాగా సంపాదిస్తున్నారు నిన్ను బాగా చూసుకుంటున్నప్పుడు ఈ రోంతతో ఏమవుతుంది నీకు కానీ అట్లేం కాదు పిల్లలు బాగా చూసుకుంటున్నారు ఇది ఉన్నప్పుడు ఇంకేముందమ్మా బాగున్నావు కదా నేను చేపించేస్తానులే అమ్మా అది చెప్పు వాళ్ళు బాగా